నమస్తే నేను మీ ఆవిన్ జనగామ మూడు ముక్కలుగా టీఆర్ఎస్ కేసీఆర్ సర్కారుకు అర్త్ కేసీఆర్ ప్రభుత్వం కుప్పకోలను డజన్ మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నారా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే ముహూర్తం కూడా పెట్టుకున్నారా ప్రభుత్వం పతనం అవ్వడం ఖాయమా అంటే అవుననే అంటున్నారు బీజేపీ బాస్ బండి సంజయ్ కుమార్ వరంగల్లో జరిగిన సమావేశంలో ఆ మేరకు హింట్ ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ సర్కార్ కూలిపోవడం ఖాయమన్నారు అందుకే కేసీఆర్ వణికిపోతున్నాడని ఉద్యోగ సంఘాలతో హడావుడిగా చర్చలు జరుపుతున్నాడని చెప్పుకొచ్చారు పీఆర్సీపై ఉద్యోగులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రికి త్వరలోనే పెద్ద షాక్ తగలబోతుందంటూ జోసేన్ చెప్పారు బండి సంజయ్ బండి సంజయ్ కామెంట్లను రొటీన్ పొలిటికల్ స్టేట్మెంట్స్లా తీసుకోలేమంటున్నారు విశ్లేషకులు గులాబీ పార్టీకి గండం పొంచి ఉందని చెబుతున్నారు బీజేపీ విసురుతున్న వలకు ఇప్పటికే పన్నెండు మంది ఎమ్మెల్యేలు చిక్కారని త్వరలోనే వారంతా కారు వదిలి కాషాయం కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు జస్ట్ సరైన సమయం కోసమే వెయిట్ చేస్తున్నారని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు ముహూర్తం ఫిక్స్ అవుతుందని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చ జరుగుతోంది ఇదే సందర్భంలో పన్నెండు మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ ఇది ప్రశ్న లేక సమాధానమా తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ భారీ స్కెచ్ వేసిందనే తెలుస్తోంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డైరెక్షన్లోనే ఆపరేషన్ ఆకర్షకు తెరతీశారని సమాచారం త్వరలో అధికార టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా వలసలుంటాయని ప్రచారం జరుగుతోంది బీజేపీ పెద్దల లెక్క ప్రకారం పన్నెండు మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఒక మాజీ మంత్రి ఒక జెడ్పీ చైర్పర్సన్ కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇద్దరు మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే కూడా బీజేపీకి దగ్గర అవుతున్నట్లు చర్చ జరుగుతోంది ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా త్వరలో పదవీ కాలం ముగుస్తుండటంతో అధినేత నుంచి పలకరింపులు లేకపోవడం ప్రగతి భవన్కు దారి లేకపోవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం గతంలో మంత్రిగా చేసిన ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం జిల్లాలోని ఇద్దరు మంత్రులు తన ప్రత్యర్థులకే అండగా ఉండటం స్థానిక ఎమ్మెల్యేతో ఇటీవల విభేదాలు రచ్చకెక్కడం లాంటి కారణంతో సీనియర్ నేత ఒకరు పార్టీని వీడడమే బెస్ట్ అని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన హైదరాబాద్ పరిసరాలలోని ఓ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా పార్టీలో తగిన గౌరవం లేదని బాధపడుతూ బిజెపితో టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది మంత్రితో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకోవడానికి అటు అధినేత ఇటు యువనేత నుంచి సహకారం లేకపోవడంతో పార్టీని వీడేందుకే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది బిజెపి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తామంటూ స్పష్టమైన హామీ ఇవ్వడంతో మొగ్గు చూపుతున్నట్టుగా ఉన్నటువంటి సమాచారం ఈ మొత్తం వ్యవహారంలో ఒక మాజీ ఎంపీ కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారము జరుగుతోంది ఆయా సెగ్మెంట్ లో టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలిసింది బీజేపీ కూడా వారికి గట్టి హామీలే ఇస్తున్నట్టు తెలిసింది కాంగ్రెస్ నుంచి గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకున్న ఫార్ములానే ఇప్పుడు బీజేపీ కూడా అవలంబిస్తోంది ఇటు బీజేపీ ఆపరేషన్ ఆకర్షతో పాటు అటు హరీష్ రావు రూపంలో మరో ముప్పు కూడా పక్కలో బల్లంలా ఉందని టాక్ వినిపిస్తుంది పార్టీలో తనను తొక్కేశారనే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న హరీష్ మామకు వెన్నుపోటు పొడిచేందుకు అదును కోసం ఎదురు చూస్తున్నారనేది ఓపెన్ టాక్ హరీష్ రావు తన వర్గంతో ఏ క్షణంలోనైనా పార్టీని చీల్చేందుకు సన్నద్ధంగా ఉంటారని ఆ సందర్భం రావడమే ఆలస్యమని ఇంటర్నల్ వర్గాల టాక్ ఇక బీసీ వర్గానికి చెందిన ఒక సీనియర్ మంత్రి సైతం వేరు కుంపటి పెట్టే ప్రయత్నంలో ఉన్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది కొంతకాలంగా గులాబీ జెండాపై రెబల్ వాయిస్ వినిపిస్తున్న ఆ నేత రేపో మాపో సొంత పార్టీ ప్రకటిస్తారని చెబుతున్నారు ఇంటర్నల్గా ఇలా ముక్కోనపు పోటీలో కారు పార్టీ మూడు ముక్కలైనా ఆశ్చర్యపోనవసరం లేదు ఈ పరిణామాలన్నింటినీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా మాకు తెలుస్తున్నటువంటి సమాచారం అయితే మేము చెప్పిన ఈ లిస్టులో మీరు అనుకునే ఆ పన్నెండు మంది ఎవరు ఆ ఎమ్మెల్సీలు ఎవరు అలాగే ఆ జడ్పీ చైర్పర్సన్ ఎవరు ఇన్ఫ్యాక్ట్ కొత్తగా పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నటువంటి ఆ మంత్రి ఎవరు మీకు ఐడియా ఉన్నట్టయితే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్ నేను ఆ వింజనగా సైనింగ్ ఆఫ్